ఏపీలో 2007 నాటి యూపీలో జరిగిన అటువంటి ఒక అద్భుతమైన ఇది జరగబోతుందా? అసలు ఏం జరిగింది 2007లో? బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి గారు అప్పుడు ఎలక్షన్ లోకి దిగారు. కాంచీరామ గారు చనిపోయిన తర్వాత ఆమె ఆ పార్టీ యొక్క అధికార పగ్గాలు చేపట్టి ఇది చేశారు. అక్కడ జనరల్ గా అక్కడ బీఎస్పీ అంటే దళిత్ బ్యాక్గ్రౌండ్ గా వచ్చినటువంటి పార్టీ కాబట్టి అది అసలు అసాధ్యం, ఆమె గెలవడం గానీ ఆ పార్టీకి అధికారంలో రావడం గానీ అసాధ్యం అని చెప్పి దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు, తర్వాత ప్రీ పోల్ సర్వేలు, అన్ని సర్వేల్లో కూడా ఆ పార్టీకి అసలు ఏమి రావు, మహా అయితే ఒక 50-60 సీట్లు వస్తాయని చెప్పి తేల్చి చెప్పేశారు. కానీ 2007లో మాయావతి గారు అనుసరించినటువంటి రాజకీయ చతురతతో ఆ పార్టీ ఈ సర్వేల యొక్క అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ దేశ ప్రపంచవ్యాప్తంగా నెవ్వరపోయే రిజల్ట్ చూపించారు. ఆమె ఆమె పదే పదే కూడా చెప్పారు, కేవలం యాంటీ దళిత్ ఇదిలో ఈ మీడియా అంతా కూడా నా మీద కక్షగట్టి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ ఫలితాలు చూడండి మొత్తం అంటే ప్రత్యర్థి పార్టీకి డిపాజిట్లు కూడా రావని చెప్పి ఆమె చెప్పారు. ఆ చెప్పినట్లే జరిగింది. 2007లో బహుజన్ సమాజ్ పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు బ్రాహ్మిన్స్ కి ముస్లిమ్స్ కి ఆమె మంచి మంచి పర్సంటేజ్ పరంగా అభ్యర్థుల్ని కేటాయించారు. కేటాయించి దళితుల పార్టీ అయినప్పటికి కూడా ఆమె రాజకీయ వ్యూహం మంచిగా ఇంప్లిమెంట్ చేయడంతో దెబ్బకి అసలు పార్టీకి ఘన విజయం వచ్చింది. అదొక చాప్టర్. అది మరి ఇప్పుడు మనం ఏపీ సిచ్యువేషన్లో అది రిపీట్ కాబోతుందా? ఎందుకంటే వైసీపీకే మొగ్గుంది, వైసీపీ గెలవచ్చు, వైసీపీ మరి ఆ పార్టీ వాళ్ళైతే ఇక మినిస్ట్రీ కూడా ఫార్మేషన్ చేసుకున్నట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. జగన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన గెలుపు కోసం మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా పనిచేశారు, మీడియా పరంగా, కల్చరల్ పరంగా. మరి ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక టీంని తెచ్చుకొని మరి పే చేసి ఇది చేసిన పరిస్థితి, అట్లా ఒక కార్పొరేట్ పొలిటికల్ సిస్టాన్ని ఆయన 100% ఇంప్లిమెంట్ చేశారు. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, ఆయన పాదయాత్ర ద్వారా మరి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా అది వాళ్ళు చెప్తుంటే, టీడీపీ మాత్రం సైలెంట్ రెవల్యూషన్ జరిగింది, ఉమెన్ ఓటింగ్ అంతా కూడా మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు, ఈ పసుపు కుంకుమ ఎఫెక్ట్లు వీటి ద్వారా జరిగినటువంటి మిరాకిల్ కూడా అదంతా కూడా టీడీపీకే అద్భుతంగా ఓట్లు పడబోతున్నాయి అని చెప్పి మనకి పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత డిబేట్స్ లో గానీ వాటిల్లో గానీ ఆ పార్టీ గెలవచ్చు అని చెప్పడానికి వినపడుతున్న మాట. చంద్రబాబు గారు కూడా స్వయంగా సైలెంట్ రెవల్యూషన్ జరిగిందని చెప్పి అన్నమాట మనకి తెలిసిందే. మరి ఒకవేళ ఇప్పుడైతే పాజిటివ్ వేవ్ పబ్లిక్ లో గానీ ఎలా నేషనల్ సర్వీస్ అంతా కూడా ఎక్కువ వైసీపీగా పాజిటివ్ గా ఉన్నాయి, మరి ఇది తారుమారు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అంచనానే కరెక్ట్ కాబోతుందా? లైక్ అంటే 2007లో మాయావతి గారు అంచనా కరెక్ట్ అయినట్టుగా ఏమో అంటే ఒక ఎగ్జాంపుల్ అయితే మనకి మన చరిత్రలో ఉంది. ప్రపంచమంతా దేశమంతా ఒక విధంగా నమ్మితే ఆమె మాత్రమే నమ్మారు అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని బీఎస్పీ పార్టీ తమ పార్టీ, అలాగే జరిగింది. మరి ఇప్పుడు టీడీపీ కూడా ఆ విధమైన ఫీట్ ఏమన్నా చేయబోతుందా ఏమో, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అన్ని వేళలా ప్రజల మనసుల్లో ఓపెన్గా ఉన్నదే వాళ్ళు అనుకున్నదే చెప్తారని మనం అనుకోలేము. సర్వేలకు ఏంటి, ప్రజలు చెప్పిందే దాన్ని కొంత ఇది చేసి ప్రాసెస్ చేసి పర్సంటేజీల లెక్కలు కట్టి చెప్పడం జరుగుద్ది. అది కనుక వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదనుకోండి రిజల్ట్ తారుమారు అవుతుంది. సో మరి 2007 నాటి యూపీలో జరిగినటువంటి బీఎస్పీ పార్టీకి జరిగిన ఇదే విధంగా ఇక్కడ జరుగుతుందని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. అయితే ఎక్కువ మంది జగన్ అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ మే 23.